విశాఖ పోర్టులో ఊహించని ఘటన కలవమైపోయింది పోర్టు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా లోడింగ్ సమయంలో ఓ నౌక ఒరిగిపోవడంతో దీనికి కారణం ఏంటి తప్పు ఎక్కడ జరిగిందన్న దానిపై విశ్లేషిస్తున్నారు అధికారులు ఎగుమతి దిగుమతుల్లో విశాఖ పోర్టుకు చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ భారీగా సరుకుల లోడింగ్ అన్లోడింగ్ జరుగుతున్న ఏనాడూ పెద్ద ప్రమాదాలు సంభవించలేదు కానీ విశాఖ పోర్టు చరిత్రలోనే మొదటిసారి ఓ నౌక లోడింగ్ జరుగుతుండగా పక్కకు ఒరిగిపోవడం చర్చనీయాంశమైంది ఐరన్ వోర్ను లోడ్ చేస్తున్న సమయంలో విశాఖ పోర్టులో నౌక పక్కకు ఒరిగిపోవడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది సిబ్బంది అప్రమత్తతతో ప్రాణ నష్టం తప్పింది ఈ క్యూ ఐదవ నెంబర్ బెర్త్ వద్ద ఉన్న ఈ నౌక హాంకాంగ్ వెళ్లాల్సి ఉంది ముడి ఇనుము ఇనుప గెడ్డర్లు లోడింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది వెయ్యి టన్నుల సరుకు లోడైన తర్వాత నౌక ఒక్కసారిగా ఒరిగిపోవడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించి దూరంగా పరుగులు తీశారు ఈ నౌక సామర్థ్యం పదివేల టన్నులైనప్పటికీ లోడింగ్ సమయంలో నిర్లక్ష్యం కారణంగానే ఈ భావిస్తున్నారు నౌక ఒరిగిపోయిన ఘటన వల్ల భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది దీంతో ప్రమాదానికి సంబంధించి పూర్తి కారణాలను తెలుసుకుని పనిలో పడ్డారు అధికారులు